గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను రమా. ఈరోజు న్యూస్ డిబేట్లోకి వెళ్లే ముందుగా ఒకసారి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడుకు వచ్చినట్లయితే కడలిలో ఖనిజాల వేట అని చెప్పి కూడా మనం చూస్తున్నాం కూడా. కడలి గర్భంపై మనిషి కన్నుపడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల సముద్రంలో ఉన్న ఖనిజాలను తవ్వేందుకు కొన్ని సంస్థలు కూడా అనుమతులు తెచ్చుకున్నాయి. ఆల్రెడీ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి కూడా, పర్యావరణానికి ముప్పు కలుగుతుంది దీనివల్ల అంటూ కూడా ఒక అనలిటికల్ స్టోరీని ఈరోజు ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం చేసింది, ఫోటోలతో సహా. అండ్ దెన్ ఏమేమి తవ్వి తీస్తారు, రాగి, నికెల్, వెండి లాంటితో పాటు ప్లాటినం, బంగారం లాంటివి కూడా వెలికి తీసేందుకు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాజెక్ట్ కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి అనే వార్తను చూస్తున్నాం. అలాగే ఇమేజ్ హడ్డా హైదరాబాద్ గేమింగ్ విఎఫ్ఎక్స్ ఏఐసిఈఓ ఏర్పాటు నేడు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి కూడా వార్తను చూస్తున్నాం. అదేవిధంగా సిఏఏకి సంబంధించి, పౌరసత్వ బిల్లుకు సంబంధించి, 370 ఆర్టికల్ రద్దుకు సంబంధించి పునరాలోచన ఉండబోదు అని చెప్పి కూడా మోడీ అభిప్రాయపడ్డారు. విపక్షాల విమర్శలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒత్తిళ్లకు లొంగబోం అని చెప్పి కూడా ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు నిన్న వారణాసి పర్యటనలో భాగంగా. ఈ అంశాలు కూడా ప్రధానంగా ఇచ్చున్నారు ఈనాడు. అదేవిధంగా సిఏఏను రద్దు చేయాలి అంటూ కూడా కేంద్రాన్ని కోరిన తెలంగాణ సర్కార్ అండ్ దెన్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతుంది. సిఏఏకి సంబంధించి వ్యతిరేకంగా తీర్మానం కూడా మూవ్ చేసేందుకు అసెంబ్లీ వేదికగా ఏదైతే తెలంగాణ సర్కార్ సిద్ధమవుతుంది. కేసీఆర్ కూడా ఈ దిశగా దిశానిర్దేశం చేశారు పార్టీ శ్రేణులకు. సో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. అదేవిధంగా ప్రధాని మోడీ ఆశీస్సులు కావాలి, ఢిల్లీ ప్రగతికి కేంద్రంతో కలిసి పనిచేస్తామంటూ నిన్న ఢిల్లీ వేదికగా కేజ్రీవాల్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ కార్యక్రమం తర్వాత ఆయన ప్రజలతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బీజేపీతో నాకు ప్రధానితో మోడీ ఆశీస్సులు కావాలని కూడా కీలక కామెంట్స్ చేశారు. సో ఈ వార్తలను కూడా ప్రధానంగా ఇచ్చున్నారు. అదేవిధంగా సహకార గులాబీలు 751 చైర్మన్ పదవులు సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ వశమైనాయనే వార్తను, అదే కొన్ని చోట్ల ఆందోళనలు జరిగి నిన్న ఎమ్మెల్యే గోల బాలరాజుకు కూడా గాయాలయ్యాయి. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు ఈనాడులో. అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేయలేదు, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నులు వాటా అని చెప్పి కూడా నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. కొన్ని కీలక కామెంట్స్ చేశారు కేంద్ర ఆర్థిక పరిస్థితి సంబంధించి, రాష్ట్రాలకు వచ్చే వాటా గురించి. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చున్నారు ఈనాడులో. అదేవిధంగా విధి విషాద భరితం అంటూ కూడా కన్నతల్లి మరణం వెంటే వెళ్ళిన పేగుబంధం అనే క్రైమ్ న్యూస్ని, యాక్సిడెంట్స్ న్యూస్ని, అదేవిధంగా నిన్న మానేరు వంతెనపై జరిగిన కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన యాక్సిడెంట్స్ను కూడా హైలైట్ చేసింది ఈనాడు. అదేవిధంగా కాపాడడానికి నదిలో ఇద్దరు మృత్యువాత అంటూ కూడా ఈ వార్తలన్నింటినీ హైలైట్ చేసింది. అదేవిధంగా వాయిదాల వల్ల విలా ఆర్థిక ప్రణాళిక లేక ఇబ్బందులు పడుతున్నారు మధ్యతరగతి ప్రజలు. రుణ సంస్థలతో సహా బ్యాంకులు కూడా కొన్ని వాళ్ళకి గాలం వేస్తున్నాయి. ఈ గాలంలో మధ్యతరగతి ప్రజలు చిక్కుకొని విలువెల్లాడిపోతున్నారు అంటూ కూడా, రుణాలు పొందడంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది అంటూ ఒక అనలిటికల్ స్టోరీని ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా కమింగ్ టు సాక్షి, ఆగని మృత్యుహేళ, కోవిడ్ మృతులు 1600కు పైనే అని చెప్పి కూడా ప్రధాన వార్తను చూసినాం. కరోనా వైరస్ ఎంత బీభత్సం సృష్టించింది అనే అంశాన్ని ఎనలిటికల్ ఐటెంగా సాక్షి హైలైట్ చేసింది. అమెరికాలో మనోళ్ళ ఘనత మనదే పై చెయ్యి అంటూ కూడా, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణుల సంఖ్య అక్కడికన్నా ఎక్కువే అని చెప్పి కూడా చూసాం. సో అదేవిధంగా వార్షిక వేతనాలకు సంబంధించిన వార్తను కూడా ఒక హైలైట్ చేసింది. అదేవిధంగా సహకార ఎన్నికలు కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీసే తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు భార్య అంటే ఏదైతే పూర్తి జార్జ్ వాషింగ్టన్ సతీమ్ అని మార్తా డాండ్రిడ్జ్లా ఉండాలంటారు అంటూ కూడా, మిగిలిన వాళ్ళకి ఆమె స్ఫూర్తిదాయకం అంటూ కూడా ఒక స్టోరీని ప్రెసిడెంట్స్ డే సందర్భంగా పూర్తిదాయకమైన స్టోరీని ప్రశ్నించింది. అదేవిధంగా ఏ రాష్ట్రానికి పన్నుల వాటా తగ్గించలేదు, ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే మేము ఏదైతే రాష్ట్రాలకి వనరులు కేటాయిస్తున్నామంటూ కూడా నిర్మలా సీతారామన్ అభిప్రాయపడిన మాటలను కూడా ప్రధానంగా ఇచ్చారు సాక్షిలో. మత వివక్ష చూపొద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం నిన్న కేసీఆర్ అధ్యక్షత జరిగిన కేబినెట్ తీర్మానంలో ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కూడా త్వరలోనే కేసీఆర్ సిద్ధమవుతున్నారు. సో అదేవిధంగా కేసీఆర్కు గ్రీన్ గిఫ్ట్ అనే వార్తను కూడా మనం చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆయనకు 2.5 లక్షల మొక్కల పైగా నాటి ఆయన గ్రీన్ గిఫ్ట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారనే వార్తను కూడా హైలైట్ చేశారు సాక్షిలో. మోదీ ఆశీస్సులు కావాలంటూ మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ అంశాన్ని కూడా ఆయన ఫోటోతో సహా, ప్రమాణ స్వీకార ఫోటోతో సహా హైలైట్ చేశారు సాక్షిలో. అదేవిధంగా నామకే వాస్తు కాదు, పక్కా బాగుండాల్సిందే అంటూ కూడా హైదరాబాద్ శివార్లు కానీ హైదరాబాద్లో కానీ చాలామంది నగరంలో 80 మందికి పైగా వాస్తు నమ్ముకుంటున్నారు తమ ఫ్లాట్ల విషయంలో. ఈవెన్ పూర్తి స్థాయిలో చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లానే ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటూ కూడా ఒక స్టోరీ. అండ్ దెన్ సిఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, ఒత్తిళ్లకు తలొగ్గం అంటూ కూడా నిన్న మోడీ వారణాసిలో బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కామెంట్స్ని కూడా సాక్షి హైలైట్ చేసింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతికి వచ్చినట్లయితే మత వివక్ష తగదు,
సిఏఎన్ రద్దు చేయాలి, కేంద్రాన్ని కోరుతూ రాష్ట కేబినెట్ నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేసీఆర్ అధ్యక్షుని జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఈ తీర్మానాన్ని మూవ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. సో ఈ అదేవిధంగా 24 నుంచి 10 రోజుల పాటు పట్టణ ప్రగతి అంటూ కూడా వార్తను చూస్తున్నాం. అదేవిధంగా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు అంటూ కూడా ఏదైతే కాళేశ్వరం వెనుక కన్నీరు పునరావాసానికి సంబంధించిన ఏదే కొన్ని స్టోరీస్ వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ ఆరా తీశారు. అదేవిధంగా ఎవరికి అన్యాయం జరపనేను అని చెప్పి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఈ వార్తను కూడా ప్రధానంగా ఇచ్చారు. ఆదాయం పెంచుకుందాం, కేంద్ర నిధులకై కొట్లాడదామంటూ కూడా భూ విక్రయాలు చేసైనా సరే పూర్తి స్థాయిలో ఆదాయం పెంచుకోవాలని కూడా ఆయన నిన్న మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు. అదేవిధంగా సిఏఏ 370 వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటూ కూడా మోడీ అభిప్రాయపడ్డారు. నిన్న వారణాసిలో ఆయన దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన కీలక కామెంట్స్ చేశారు. అదేవిధంగా తెలంగాణపై వివక్ష లేదు, ఆర్థిక సంఘం సిఫారసుల మీదకే నిధులు కేటాయిస్తున్నామంటూ కూడా నిర్మలా సీతారామన్ అభిప్రాయపడిన తీరును కూడా హైలైట్ చేశారు. ఇక ఏదైతే సిఏఏకి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ అటు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే విధంగా ఏ స్థాయిలో జరుగుతుందో ఆ నిధుల కేటాయింపులకు సంబంధించి సో ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే బైన్స్ ఆలర్ల వెనుక రాజకీయ కుట్ర అంటూ కూడా నేను కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ని ఉద్దేశించి మజ్లిస్తో టీఆర్ఎస్ అంట కాగడం వల్ల ఈ పరిస్థితి అని కామెంట్ చేశారు. ఈ వార్తతో పాటు బీజేపీలో నామినేటెడ్ లొల్లి అంటూ కూడా ద్వితీయ స్థాయి నేతల మధ్య నామినేట్ పోస్టులు ఇప్పిస్తామంటూ కూడా డబ్బులు తీసుకుంటున్నారనే ఒక వార్తను కూడా ప్రజెంట్ చేశారు. కేసు లేని విషయాన్ని కూడా అదేవిధంగా రోడ్ టెర్రర్ అంటూ కూడా కరీంనగర్ సమీపంలో వందరపై నుంచి కారు పడింది, అక్కడ బాధితుల్ని కాపాడడానికి వచ్చిన కానిస్టేబుల్ కూడా అక్కడి నుంచి కింద పడి చనిపోయిన ఒక దారుణ సంఘటన హైలైట్ చేశారు. అదేవిధంగా 2,000 కోట్లు కాదు 2.63 లక్షలే అంటూ కూడా చంద్రబాబు మాజీ సీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దొరికిన నగదు ఇంతే. సో ఇప్పటిదాకా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చింది అంటూ కూడా ఒక అనలిటికల్ స్టోరీని ఈరోజు హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా మోడీ ఆశీస్సులు కావాలంటూ నిన్న కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక. సో ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అదే నమస్తే తెలంగాణ చూసినట్లయితే 24 నుంచి పట్టణ ప్రగతి విధి విధానాల ఖరారుకు రేపు ప్రగతి భవన్ వేదికగా మున్సిపల్ సదస్సు నిర్వహించబోతున్నారు కేసీఆర్ ఆధ్వర్యంలో అనే వార్తను కూడా హైలైట్ చేశారు. సిఏఏ రద్దుకు కేబినెట్ తీర్మానం. అదేవిధంగా తెలంగాణ స్వయం సమృద్ధం, దేశ ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ వాటా కీలకం, మేము తెలంగాణను అవమానించేలా మాట్లాడలేదు అంటూ కూడా నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా కేసీఆర్ 66వ పుట్టినరోజు సందర్భంగా మార్గదర్శకు పచ్చతోరణం అంటూ మొత్తం కేసీఆర్ సీఎం తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర దగ్గర నుంచి ఆయన సీఎం అయిన తర్వాత చేసిన పనులను కూడా పూర్తి స్థాయిలో ఒక అనలిటికల్ స్టోరీగా ఈరోజు ఆయనకు సంబంధించిన ఒక వార్తను కూడా ముఖ్యమంత్రికి 66వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కూడా ప్రధాన వార్తను హైలైట్ చేశారు. ఐటీలో మేటి వరంగల్ అంటూ కూడా వరంగల్లో ఏదైతే ఐటీ పార్క్ క్వాడ్రంట్ కంపెనీ ఓపెన్ భూమి పూజ సందర్భంగా నిన్న పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ అంశాన్ని కూడా హైలైట్ చేశారు. మానేరులో కార్ యాక్సిడెంట్, అదేవిధంగా బయో ఏషియా సదస్సు జీనోమ్ వ్యాలీ అవార్డులు పంట అని కూడా వార్తను చూస్తున్నాం. అదేవిధంగా వెలుగుకు వచ్చినట్లయితే తెలంగాణకు అన్యాయం జరగలేదు, ఎలాంటి వివక్ష లేదు, అన్ని రాష్ట్రాలు సమానమే అంటూ నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్, సిఏఏ ఆర్టికల్ 370పై వెనక్కి తగ్గ ప్రసక్తి లేదంటూ కూడా మోడీ చేసిన కామెంట్స్, రద్దు చేయండి సిఏఏకి వ్యతిరేకంగా రాష్ట్ర కేబినెట్ తీర్మానం అంటూ వార్త, బైన్స్ ఆలర్ల వెనుక మజ్లిస్ ఉంది అంటూ కూడా కిషన్ రెడ్డి నిన్న అక్కడ జరిగిన లోకల్గా జరిగిన బహిరంగ సభలో అభిప్రాయపడ్డారు. స్థానిక కొంతమంది బాధితులు కూడా ఆయన మాట్లాడారు. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా పారామెడికల్ ప్లేస్లో హెల్త్ కేర్ తెచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే వార్తతో పాటు గులాబీ సొసైటీలు సహకార ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంది, అధికార పార్టీకి 84% పీఠాలు వచ్చాయని కూడా వార్తను చూస్తున్నాం. 3 ప్రమాదాలు 7 మృతి అంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగిన ప్రమాదాలను హైలైట్ చేస్తూ ఒక వార్త, కేంద్రంతో కలిసి పనిచేస్తాం మోడీ ఆశీర్వాదం కావాలంటూ కేజ్రీ చేసిన కామెంట్స్. సో వీటన్నిటిని కూడా వెలుగు హైలైట్ చేసింది. సో ఓవరాల్గా మనం ఈనాడు నుంచి వెలుగు వరకు చూసుకున్నట్టయితే ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఒక అనలిటికల్ స్టోరీ, అదేవిధంగా టీఆర్ఎస్ నేతలంతా కూడా ఆయనకు ఏదైతే గ్రీన్ ఇది ఇచ్చేందుకు గ్రీన్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటాలని కూడా టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు అన్ని పేపర్స్లో. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర కేబినెట్ నిన్న సిఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది కేసీఆర్ అధ్యక్షుని జరిగిన కేబినెట్, అదేవిధంగా త్వరలోనే అసెంబ్లీ తీర్మానానికి కూడా సిద్ధమవుతుందనే వార్తను కూడా మనం చూసాం. తెలంగాణ పన్నులు వాటాకు సంబంధించి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న విమర్శలు కూడా కొన్ని పేపర్స్ హైలైట్ చేశాయి. ఇక ఈ వార్తలన్నింటితో పాటు ఏదైతే ఏపీకి సంబంధించి ఐటీ రైట్స్, చంద్రబాబు అన్నాయులకు సంబంధించి ఐటీ రైట్స్ విషయంలో వైసీపీ చేసిన విమర్శలు, టీడీపీ ప్రతి విమర్శలు, అదేవిధంగా 3 రాజధానుల అంశానికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, ఆయన అమరావతి పర్యటన, వీటన్నింటినీ కూడా పేపర్